రామరాజు వైజాగ్ నుంచి లైన్ లో ఉన్నారు. హలో, హాయ్ అండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. అక్కడ ఉన్న సార్ కూడా నమస్తే అండి. నమస్తే. కాలర్స్ మాటలు వింటుంటే కొంచెం ఆశ్చర్యంగా ఉందండి. వాళ్ళు నాలెడ్జ్ ఎంతవరకు ఉందో, అంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పడంలో తప్పులేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అప్పుడు పుష్కరాల్లో గుడ్లు కొట్టేశారు, విజయవాడలో ఫ్లైఓవర్ దగ్గర గుడ్లు కొట్టేశారు, అంటే ఏం చేస్తారండి అప్పుడు? ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసినంటే మనం కేర్ తీసుకుని ఉంటే ఇన్ని వేల కేసులు ఇండియాలో రావు కదా. నిజంగా మీరు చెప్పినట్లే ఈ కాలర్ చెప్పారు కదండి, అక్కడ చంద్రబాబు నాయుడు టైంలో తప్పులు జరిగాయి, గుళ్ళు కొట్టేశారు, ఏమి చేయలేదంటే ఆ రోజు నువ్వు ప్రశ్నిస్తే ఈ రోజు ఇష్యూ ఇంతవరకు రాదు కదా. ఒక వ్యక్తికి శిక్ష పడితే నెక్స్ట్ టైం తప్పు చేయడానికి భయపడతాడు. నువ్వు అలా వదిలేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరిగింది అసలు? అక్కడ సీసీ కెమెరా ఉంది, అంతర్వేది గుడికి కాలిపోయిన ఎదురుగా కనబడుతుంది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీసీ కెమెరా ఎదురుగా ఉండేది పక్కన పెట్టేసి అదేమో తేనె పట్టు కోసం కొట్టారంట, అగ్గి అంటుకుందంట. అది 40 అడుగులు పైన ఉన్న తేనె పట్టు కొట్టడానికి అది అంటుకోవడం ఏంటండి? దానికోసం అడిగారు, తప్పేముంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి దొంగతనం చేసి ఈడు దొంగతనం చేస్తే అవతల వ్యక్తి రైట్ అయిపోతాడా? అది కాదు కదా. వీళ్ళు ప్రతిపక్షం ఉండేది కరగాలి కదా. అడుగుంటే ఈ రోజు జరిగితే ఇలా చేయడానికి కూడా వాళ్ళకి మనసు రాకపోవచ్చు. ఎవరు చేశారు అంటే ప్రభుత్వం చేసింది అన్నది కాదు. ఎవరు చేయాలన్నా ఏ తప్పైనా ఏ మతం మీద జరిగినైనా ప్రశ్నించడంలో తప్పు లేదు. రేపు పొద్దున్న అలాంటి తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇడుపుల పాయిలో మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు జరిగేటప్పుడు ఎలా ఇచ్చారని పర్మిషన్? అంటే ఒక ముఖ్యమంత్రి వ్యక్తికే అలాంటి అర్హతలు ఉంటాయా? సామాన్య ప్రజలకు ఉండవా? సరే, ఈ కోవిడ్ ఎలాంటి వైన్ షాపుల్లో ఎంత వేల మంది క్యూల్లో ఉంటున్నారండి? ఒకరి మీద ఒకరు పడిపోయి మందు కోసం ఉంటున్నారు. అలాంటి వస్తే రాదండి. ఆయన వర్ధంతి సంవత్సరం అయింది, చేసుకోవాలనుకుంటున్నారు. సరే, అక్కడ మీరు పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అక్కడ జనాలకి. వెళ్ళేవాడికి భయం ఉండదు ఏంటండి? వాడు ఫాలో అవ్వాల్సింది వాళ్ళు ఫాలో అవుతాడు. మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉందండి. ప్రతి విషయం పరిపాలన బాగుందంటున్నారు, చెప్పండి. మీరు ఇచ్చిన ఫ్రీ పథకాలు చెప్పండి, మీరు తెచ్చిన అప్పులు చెప్పండి, మీరు పెంచిన రేట్లు చెప్పండి. పెట్రోల్ డీజిల్ పై 4 రూపాయలు పెరిగిందని చెప్పండి, 2000 రూపాయలు యూనిట్ ఇసుక 8000 అయిందని చెప్పండి, కరెంటు బిల్లులు ఎంత పెరిగాయో చెప్పండి, ఇస్తున్న అప్పుల గురించి చెప్పండి. అప్పుడు పరిపాలన బాగుందా లేదన్నా తెలుస్తుంది. ఇచ్చిన పథకాలు లక్షల్లో వస్తుంటే ఈ పెరిగిన రేట్లు కోట్ల పైన భారం పడుతుంటే ఏమవుతుందండి? తెచ్చిన కంపెనీ. థ్యాంక్ యూ అండి. సురేందర్ గుంటూరు నుంచి. హలో హలో, చెప్పండి సురేందర్ గారు. సురేందర్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. ఇప్పుడు కోడెల గారి గురించి ఇంతమంది కాలర్స్ మాట్లాడుతున్నారు. COVID-19 రూల్స్ అనేవి అందరికీ వర్తిస్తాయి, కోడెల గారికే కాదు. ఇప్పుడు ప్రభుత్వం చేసే అనేక కార్యకలాపాల్లో ప్రతిరోజు కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని చెప్తున్నారు, చేస్తున్నారు. అదే విధంగా ప్రతిపక్షమైనా చేసిద్ది, దాన్ని అడ్డుకోవాలని నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండోది, నోటీసులు ఇచ్చారు, ఓకే, వద్దంత అనేది జరగదు అనేది అసంభవమైన విషయం. అది ప్రతిపక్షం కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ రూల్స్ ప్రకారం పోవాలి, పోతాది. దానికి చంద్రబాబు నాయుడికి లేదా కోడెలకి సంబంధం లేని విషయాలు కాలర్స్ అనేక విధాలుగా మాట్లాడుతున్నారు. That's right.